హాయ్ యూస్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఈరోజు స్టార్ హీరోయిన్ సమంత కోసం మనం మాట్లాడుకోబోతున్నాం సో స్టార్ హీరోయిన్గా సమంత ఎదిగిన తీరును కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఇప్పటికే మహిళా వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు కానీ ఈమె కూడా ఒక మహిళా వ్యాపారవేత్తగా అభివృద్ధి చెందుతున్న విషయం అయితే మన అందరికీ తెలిసిందే జనరల్గా మహిళలందరూ ఆల్రౌండర్గా ప్రతిభ కనబరుస్తున్న పరిస్థితి అయితే ఈ సిచ్యువేషన్లో కనిపిస్తోంది మ్యారేజ్ తర్వాత చాలామంది ఇంటికే పరిమితం అవుతూ ఉంటారు సో మ్యారేజ్ తర్వాత ఎక్కువ సినిమాస్ చేయకుండా ఉన్నది గత టైంలో అయితే మనం అట్లా చూసిన వాళ్ళు ఉన్నాం కానీ ఈ ఈ టైంలో మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు అలా ఉండట్లేదు ఆల్రౌండర్ ప్రతిభ చూపిస్తున్నారు వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్తో పాటుగా సమంటెనిస్గా ఆ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నారు వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతున్నారు వాళ్ళు ఒక మహిళా వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారు ఆ కోవకు చెందిన వ్యక్తే శామ్ సో శామ్ కోసం మనం ఈరోజు మనం చాలా మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా ఇప్పటికే ఆమె ఒక స్కూల్ అయితే స్టార్ట్ చేశారు అది ఏకమ్ లెర్నింగ్ అనే స్కూల్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అదొక బిజినెస్ రన్ అవుతూనే ఉంది అది రన్ అవుతూ ఉండగానే సాకి అనే ఉమెన్ క్లోతింగ్కి సంబంధించిన బ్రాండ్ కూడా ఆమె రన్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మరో బిజినెస్లోకి శామ్ అడుగుపెట్టబోతోంది అదే జ్యువెలరీ రంగం దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రావాల్సి ఉంది అసలు శామ్ ఏ విధంగా ఈ జ్యువెలరీ రంగంకి వస్తుంది అనేది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు కాకపోతే క్యులరీ రంగంలోకి సమంత వస్తోంది అనేది ఒక టాక్ అయితే వినిపిస్తోంది ముఖ్యంగా ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలతో పాటుగా ఈ బిజినెస్ వైపు కూడా ఆమె అడుగులేస్తూ చకచక ముందుకెళ్తోంది సో నాగ చైతన్యతో వివాహం తర్వాత ఈ సినిమాల జోరు తగ్గుతుందని చాలామంది అనుకున్నారు కానీ ఆ తర్వాత చాలా ఎక్కువ సినిమాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దీంతోపాటుగా ఇప్పుడే శాకుంతలం అలాగే కాతు ఒకల రెండు కాదలు ఇట్లాంటి ఈ రెండు సినిమాలతో కూడా ఇప్పుడు ఒక బిజీగా ఉంది దానికి తోడుగా మనం లేటెస్ట్గా చూస్తున్నాం ఫ్యామిలీ మ్యాన్ టూ అది ఎంత సక్సెస్ అయిందో జనరల్గా సినిమాస్ చేస్తున్న వాళ్ళు కూడా డిజిటల్ రంగంలో ఒక అడుగు పెట్టడానికి ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందులో ప్రప్రథమంగా మొదటి అడుగు వేసి సక్సెస్ అందుకున్న మహిళ ఎవరైనా ఉన్నారంటే అది శామ్ సో ఫ్యామిలీ మ్యాన్ టూలో ఆమె చేసిన క్యారెక్టర్కి సంబంధించి మంచి అప్లాజ్ వస్తుంది సో జనమందరూ మెచ్చుకుంటూ ఉన్నారు సో డిజిటల్ రంగం వైపు కూడా ఆమె అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఉంది సో అన్ని వైపులా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు సమంతతో ఒక హీరోయిన్ తో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు నెట్ఫ్లిక్స్ దానికోసం ఎనిమిది కోట్లు రెమ్యునేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది దీనికి సంబంధించిన విషయాలు అయితే బయటకు రావాలి సో ఒక మహిళగా తను ఎంత ఆదర్శంగా మిగిలిన మహిళలకు నిలుస్తుంది అన్నది చూడాలంటే కనుక శామ్ని ఆదర్శంగా తీసుకోవచ్చు సో ఈ ఓవరాల్గా అయితే కనుక మహిళలు ఏ విధంగా ఎదుగుతున్నారు ఈ ఈ ఈ జనరేషన్లో అనేది దానికి చూస్తే కనుక సమంతన ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు Thank you so much.